మీరే ఇప్పుడు నేను దీనిలో ఉన్నాను ఎవరు కనపడటం లేదు నాకు ఎస్ అంటే ఎస్ చేస్తా అండి. స్తోత్రము 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 నాయన 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 యేసయ్యా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. మరొక కొత్త రోజు మనకి ఇచ్చే, మరొక కొత్త క్లాస్ మాకు ప్రసాదించినందుకు నీకు వందనాలు. మా ఆశ గారిని, నన్ను, మా స్నేహితులందరినీ ఆరోగ్యంగా ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. ఉదయం నుంచి ఎన్నో పనులతో అలసిపోయిన మా ప్రాణాలు సేద తీర్చి మళ్ళీ చురుకుదనం ప్రసాదించి ఈ క్లాసులో నూతన ఉత్సాహంతో కూర్చోడానికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మా దేశానికి ఇచ్చిన స్వాతంత్ర్యం బట్టి కూడా స్తుతిస్తున్నాను. 74 సంవత్సరాలుగా ప్రభా మా దేశాన్ని ప్రభా మేమే పరిపాలించుకునేటట్టుగా చేసి ఇంత అభివృద్ధి దయచేసావు తండ్రి. మరి అక్కడక్కడ లోటుపాట్లు ఉన్నప్పటికీ నీ కృపతో ప్రభా మా దేశ ప్రజలు అభివృద్ధి చెందుతూ వెళ్తున్నారు. మా దేశ ప్రజలు అనేకులు నీ నామాన్ని తెలుసుకున్నారు తండ్రి. నాయన అనేకులు అసలు క్రైస్తవులే, స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మంది క్రైస్తవులు కూడా పనిచేశారు. అందరిని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. మా దేశ ప్రజలను, మా దేశ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, ఆయన మిగతా అధికారులు అందరిని దీవించి కాపాడి వంతుల చేయి తండ్రి. నాయన సహాయం చేయి మా పరిపాలకులందరినీ కృపలో భద్రపరచున, వాళ్ళ మంచి మనస్సాక్షి ప్రసాదించు ఆయన. మా దేశాన్ని ఇంకా అద్భుతంగా పరిపాలించడానికి సహాయం దయచే తండ్రి. మరి చైనా, పాకిస్తాన్ నుంచి మమ్మల్ని కాపాడు, మా దేశాన్ని కాపాడుతండి. మా దేశ సైనికులను కాపాడు ప్రభువా. నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. మా దేశంలో ఉన్న రిసోర్సెస్ ని మేము వ్యర్థపరచుకోకుండా చక్కగా సద్వినియోగపరచుకునే జ్ఞానం మా అందరికీ, మా బిడ్డలకు దయచే తండ్రి. స్తోత్రం నాయన. మరి ఎడ్యుకేషన్ ఫీల్డ్లోను నాయన తండ్రి, మెడికల్ ఫీల్డ్లోను ప్రభు మా బిడ్డలు ఇంకా రాణించడానికి సహాయం దయచే తండ్రి. అనేకమైన అంశాల్లో మా మా నెక్స్ట్ జనరేషన్ ప్రభు మరి ఎంతో అద్భుతంగా రాణించడానికి, వారందరూ నీ నామాన్ని గుర్తించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తాను తండ్రి. ఈ క్లాసులో ప్రభు మహర్షి గారిని బలపరచు. మరి ఈ రోజంతా మరి క్లాసెస్ తో ఎంతో అలసిపోయిన ప్రాణాన్ని సేదతీర్చి నూతన బలంతో నింపినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ క్లాసెస్ మరి చివరి వరకు సహాయం చేయండి. మేము నేర్చుకుంటున్న బిడ్డలందరినీ నీ ప్రత్యేక అభిషేకం ఉంచు ప్రభా. బెస్లేలు, అహోలియాములకు ఆ రోజు నువ్వు తలాంతి ఇచ్చావు, మరి వరం ప్రసాదించావు కాబట్టి ఆ ప్రత్యక్ష గుడారపు నిర్మాణంలో ఎంత అద్భుతంగా వాళ్ళు నిర్మించడమే కాదు అనేకులు ట్రైనింగ్ కూడా ఇచ్చారు తండ్రి. అలాగే ఈ బిడ్డలందరి మీద ఆత్మ కుమ్మరించి వీరు అద్భుతంగా వీటిని నేర్చుకుని ఇతరులకు నేర్పించేలా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కరుణించు, కరుణించు, నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇది కూడా తీసుకోండి స్క్రీన్ షాట్. తీసుకున్నారా? అదే స్వరం. స స స స స స ని స ని ద ద ని ని రి రి గ రి ని స స స స స స స స స ని స ని ద ద ని ని రి రి గ రి ని స స స గ గ గ గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రే రే గ రి స స గ గ గ గ గ గ గ మ గ రే రే ని రే గ ప ప రే రే గ రి స స స స స స స స ని స ని ద ద ని ని రే రే గ రే రే స స స స స గ గ ప గ ప ప ప ద ప ప మ మ మ మ మ గ రి గ రి స స స గ గ ప గ ప ప ప ద ప ప మ మ మ మ మ గ రి గ రి స గ స స రి గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రే రే గ రే స స గ స స రే గ గ గ గ మ గ రే రే ని రే గ ప ప
రే రే గ రే స స స స స స స స నే స నే ద ద నీ నీ రే రే గ రే రే స స స స జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి జయ 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 సత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 సత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 సశ్యామల సుశ్యామ చల చేత చల జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళ జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళ జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ జయ గాయక వైతాళిక పద విహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి జయ 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 సత సహస్ నర నారీ హృదయ నేత్రి అది విషయం మొత్తం నేను చిన్నప్పటి రోజు జ్ఞాపకం చేశాను అదిగో మన జెండా ఇలా పాటలు వరుస పాటలు ఉండేవి మాకు చిన్నప్పుడు చాలా మంచి సాంగ్ ఇది శాస్త్రి గారు ఆయన పేరు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు రాసింది ఎవరికైనా తెలుసా ఇది తెలుసండి నేను వాడతా చక్కగా వాడతా పాడండి బా అయితే చక్కగా పాడితే అసలు గొడవ లేదు మాకు స్వరం పాడరు మాకు పాట కాదు స్వరం పాడతా అది ఎంత చెప్పు స్వరం పాడితేనే మేము మెచ్చుకుంటాము పాడండి సార్ పాడండి పాట పాడండి మరి ఇది రాసుకోలే కాదు సార్ ఏదండి ఇప్పుడు ఇది లిరిక్ రాసుకోలే మొత్తం రాసుకోలేదా వచ్చు కానీ రాసుకోలే మళ్ళా ఇది మొత్తం రాసుకొని పాడాలి పాడతా మామూలుగా పల్లె పాడండి సార్ జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి వెరీ గుడ్ అండి చరణం చూపించరా అది రాసుకున్నాక మొత్తం పాడతా సార్ మామూలుగా చూసి పాడేయండి టైం లేదు
జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 శశ శ్యామల సుశ్యామ సల సార్ కొంచెం ఇది కుదురుతలేదు ప్రాక్టీస్ చేసిన బాగా వచ్చాను మరి ఓకే అప్పుడెప్పుడో ఏండ్ల కింద వాడైందంటే మళ్ళీ ఇప్పుడే నేను అంతే మరి పర్వాలేదు బాపాడేది పల్లవ బాపాడే కీర్తనతో స్టార్ట్ చేద్దాం మన ఆలిస్ గారు పాడతారు గప మగరే సరే సాగరే గ పాడండి గప మగరే రి గ మగరే రి సా డాక్టర్ గారు వెల్కమ్ అండి నమస్తే గప మగరే సరే సాగా గమరే గప మగరే సరే సాగా గమరే గ గప మగరే రి గ మగరే రి సా గప మగరే సరే సాగా గ గమరే గ గప మగరే రి గ మగరే రి సా గప ద ద స స ని ద ని స గ ప ప ద స స ని ప ద ని స ప మ గ మ రి గ గప మగరే సరే సాగా గ గమరే గ గప మగరే రి గ మగరే రి సా యెహోవా నామర లలించెను తన మహాదయను నన్ను గణించెను యెహోవా నామర లలించెను తన మహాదయను నన్ను గణించెను గగరి గ మగరి సని సని పరి సరి గగరి గ మగరి సని పని సగరి గ సరి సరి నీ పద దప మగరి మగరి గరి గరి సని సా గగరి గ మగరి సని కిరణ్ అమ్మా పని సరి గగరి గ మగరి సని పని సగరి గరి సని సగరి గ సరి సా అరే మగరి పగరి గరి గరి నని ఎక్సర్సైజెస్ విన్నారా సార్ రాత్రి చూసానండి కొంచెం కంప్యూటర్ ప్రాబ్లం వచ్చింది అంటే నిన్న ఫ్రైడే కదండి ఫ్రైడే చర్చికి వెళ్ళాం కదండి చర్చ్ నుంచి వచ్చిన తర్వాత నేను ఎక్సర్సైజెస్ అన్ని అబ్జర్వ్ కొన్ని నోట్ చేసుకున్నాను కూడా సార్ పాడుతూ ఉండాలండి అప్పుడప్పుడు నిన్న వీడియో గుర్తుపెట్టుకుని సీనియర్స్ పాడిన అన్ని వీడియోస్ యూట్యూబ్ లో చూసి
గీతాలన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. వెరీ గుడ్, నేను పాడింది ఫాలో అవ్వండి. అవునండి, పాల్గారు పంపిస్తున్నారు మీరు పాడి. అవునండి, చాలా హెల్ప్ చేస్తారు పాల్గారు. పాల్గారు థ్యాంక్స్, చాలా వందనాలండి పాల్గారికి. అందరికి పంపండి నేను పాడిన ఆ సెక్షన్. చాలా వందనాలండి పాల్గారు. వెరీ గుడ్. సార్ కవిత, కవిత కవిత అంటే మీ కవిత, మన సంగీతం కవిత కాదు. ఓకే చదువుతాను. ఓకే, ఇండిపెండెన్స్ డే సందర్భంగా డాక్టర్ మహర్షి గారు ఒక కవిత రాశారు, అది జనాసా వార్త అనే దాంట్లో వచ్చిందండి. జనాసా వార్త అది డిజిటల్ న్యూస్ పేపర్ అండి. చదువుతాను, వినండి. మరో స్వాతంత్ర్యం కోసం డాక్టర్ కె మహర్షి గారు. ఓకే, తల్లి భరతమాత, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ సామ్రాజ్య కబంధ హస్తాల నుండి, పరాయి దేశ బానిసత్వపు బ్రతుకు నుండి నీ దాస్య విమోచన కోసం దేశభక్తులు స్వాతంత్ర్య లక్ష్య సాధనే ధ్యేయంగా విశ్రాంతి నిరుగుక ఉద్యమించి ఆత్మార్పణంలో ఒక గొప్ప త్యాగఫలంగా ఉద్భవించిన స్వేచ్ఛా కేతనాన్ని సగర్వంగా ఎగురవేసి నిశ్చింతగా ప్రశాంతంగా ఇన్ని దశాబ్దాలు వేడుకలు జరుపుకుంటూ దేశభక్తి గీతాలు ఆలపిస్తూ సంబరాలు చేసుకునే తరుణంలో కని విని ఎరుగని రీతిలో పరాయి దేశం నుండి మరో రూపంలో అవతరించి నిన్ను పట్టి పీడిస్తున్న ఈ మహమ్మారి మళ్ళీ నీ స్వేచ్ఛను కబళించి స్వాతంత్ర్యాన్ని హరించి నిస్సహాయ స్థితిలోనికి నిన్ను నెట్టి దయనీయమైన కల్లోలాన్ని కలవరాన్ని సృష్టించి నిన్ను ఆవరించుకుంది. మనిషికి మనిషికి దూరం పెంచి, మనిషి అంటేనే మనిషికి భయం పంచి, మానవ మనుడికే ముప్పు తెచ్చి, మనిషిని ఒంటరితనానికి ఏకాంతానికి దాస్యం చేసి వికృతంగా విజృంభిస్తున్నప్పుడు స్వాతంత్ర సంబరాలు ఏమైనా చెయ్యాలి తల్లి? రక్త సంబంధులైనా బంధువులైనా ఆత్మీయులైనా ఒకరిని ఒకరు చూసుకోలేక, ఒకరిని ఒకరు కలుసుకోలేక, ఒకరిని ఒకరు తాకలేక, ఎటు కదలలేక, ఏమీ చెయ్యలేక, ఆనందాహ్లాదంగా పాట పాడుకోలేక, గీతం ఆలపించలేక అలమటించిపోతున్నప్పుడు స్వాతంత్ర వేడుకలు ఏమని చెయ్యాలి తల్లి? అయినా పిల్లలు, యవనులు, వృద్ధులు మళ్ళీ స్వాతంత్ర్యం కోసం నిశ్శబ్ద సమరాన్ని సాగిస్తూ గుండెలు పగిలి విలవిల్లాడుతున్నప్పుడు కూడా గుండెలో జాతీయ గీతం పలుకుతున్నారు, ఇంటింటా నీ పతాకం ఆవిష్కరిస్తున్నారు, భరతమాతగా నీకు జేజేలు పలుకుతున్నారు. డాక్టర్ జాన్ క్రిస్టఫర్ కొమ్మలపూడి. ఇంతకుముందు అలాగా అకేషనల్ గా కవితలు రాసామండి, అడిగేవారు. అలాగే 13 రాత్రి ఆయన ఫోన్ చేసి కవిత కావాలంటే రాసి మార్నింగ్ పంపించాను, పబ్లిష్ వెంటనే పబ్లిష్ చేశాను ఒక గంటలో.
బాగు చక్కగా ఉంది గీతిక బాగుంది సార్ బాగుంది సార్ చాలా బాగుంది చాలా బాగుంది సార్ వాళ్ళు సపోర్ట్ కొట్టండి ఎంత సపోర్ట్ కొట్టండి అంతే కంగ్రాచులేషన్స్ సో వండర్ఫుల్ థాంక్ యూ సార్ జాతీయ మాత కొట్టాలి కదా జాతీయ మాతకి గాని రాసే వారు కూడా కావాలి కదండి రచయితలు కావాలి కదా దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అవర్ కదన్నా నీడ్ ఆఫ్ అవర్ అది అవునా అది ముందు నుండి ఉండేది ఇలాగా అకేషనల్ గా రాసేవాడి పత్రికలు థ్యాంక్ యూ అఖిల్ చంద్ ఎక్కడ ఉన్నా రండి బయటికి మరి sare sa sare ga re sa sare ga ma ga re sa sare ga ma pa ma ga re sa sare ga ma pa da pa ma ga re sa sare ga ma pa da ni da pa ma ga re sa sare ga ma pa da ni sa ni da pa ma ga re sa sa ga pa re ma da ga pa ni ma da sa pa ni re da sa ga ni re ma ma re ni ga sa da re ni pa sa da ma ni pa ga da ba re pa ga sa ma re ni ga sa da re ni pa sa da ma ni pa ga da pa re that's it sa ma ga ma ni da ni pa da ni sa sa ma ga ma ni da ni pa da ni sa sa ma sa ni pa sa re da pa ma re sare gama padani sa sare da pa magare sa sare re ga ga ma ma re re ga ga ma ma pa pa ga ga ma ma pa pa da ma ma pa pa da da ni ni pa pa da ni ni sa 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 ni ni da da pa pa ni ni da da pa pa ba ma da da pa pa ba ma ga ga ma ma ga ga re re sa ta ba ni
స్ఫూర్తి అంటే తరలా అది స్ఫూర్తి అంటది. అది బాగా ప్రాక్టీస్ చేసిన తప్ప అవుతుంది. సరే మాయం మాడవకూడదు. సరే నిన్న మొత్తం ఎక్సర్సైజ్ పాడండి. సరే గ మ ప ద ని సా ని ద ప మ గ రే సరే గ మ సరే 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 గ మ ప ద ని సా సా ని ద ప సా ని సా ని సా ని ద ప మ గ రే సా సరి గ మ ప మ ద ప సరి గ ప ప ద ని సా ని ద ప మ ప గ మ ప గ మ సా ని ద ప మ గ రే సరి గ మ ప మ గ రే గ మ ప ద ని సా ని ద ప స ప ద ని సా ని ద ప మ గ రే సరి గ మ ప గ మ ప ప గ మ ప ద ని ద ప మ గ మ ప గ మ గ రే సా ని ద ని ద ప ద ప మ ప ప సా ని ద ని ద ప ద ప మ ప ప గ మ ప ద ని ద ప మ గ మ ప గ మ గ రే సా గ మ ప ద ని ద ప మ గ మ ప గ మ గ రే సా సరి గ మ ప ద ని సా రే సా ని ద ని సా ని ని గ ప ద ని ద ద ప మ ప ద ప ప మ గ మ ప మ సా ని ద ప మ గ రే సా సా ని ద ప మ గ రే సా సరి గ మ ప ప ద ని సరి సా ని ద ని 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 ద ప ద ని ద ద ప మ ప ద ప ప మ గ మ ప మ ప గ రే గ మ సా ని ద ప మ గ రే సా ని ద ప మ గ రే సా అన్ని వాడేశాను. ఇది ఒక అక్షరం, రెండు అక్షరాలు, నాలుగు అక్షరాలు, అకారం, క్లోజ్డ్ లిప్ పాడుకోండి. ఫస్ట్ ఎక్సర్సైజ్. చాలా టైం పడుతుంది, చాలా ఓపిక్గా చేయాలి. మిక్కీ వెల్కమ్, కవిత వెల్కమ్, అమ్మ సోనమ్మ గారు. పాప తప మగ పామ పామ గరే గాగ మగ రే రే సరే రే సరే గాగ మగ రే రే సరే రే సా చెల్సి పాడు. పాప దాప మగ పాప పమ గ రే గ మ గ రే రే సా రే రే సా. స్క్రిప్ట్ పెడతా. ఓకే ఆనంద్ గారు పాపం. అంకుల్ స్టార్ట్ చేయండి. అంకుల్ ఉంది కదా నీ దగ్గర, నువ్వు చేయి, లోపు చేస్తా. ఓకే పాడు. ఓకే పా ప మ గ మా మ ప మ గ రి గ గ మ గ రి రి స ని రి స సరి గ గ మ గ రి
సరి సని సరి రి రి గరి సని గ గ గ మ గ రి రి సని రి సా రి మ మ మ మ గ రి గ మ గ రి స స గ రి రి గ రి రి సని సరి రి సరి గ మ ప ప ద ప మ గ మ మ ప మ గ రి గ గ మ గ రి రి సని రి సా నీతి గల యెహోవ స్వరం చూస్తే తప్పులు పాడు ప మ గ మ మ ప మ గ రి గ గ మ గ రి స ని రి స స రి గ గ మ గ రి రి స ని రి స స స స రి స ని స రి 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 గ రి స రి గ గ గ మ గ రి రి స ని రి స రి మ మ మ మ గ రి గ మ గ రి స గ రి రి గ రి స ని సరి రి సరి గ మ ప ప ద ప మ గ మ మ ప మ గ రి గ గ మ గ రి రి స ని రి స నీతి గల యెహోవ స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి దాతయు మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి నీతి గల యెహోవ స్తుతి మీ ఆత్మతో నర్పించుడి చెదల బుడమియు రవియు జలదియు నదుల గిరులను చక్కగా సదమలంబగు దైవ నామము సర్వదానుతి చేయను నీతి గల యెహోవ స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి అప దప మగ మామ పామ గరి గాగ మగ రి రి సరి రి స సరి గాగ మగ రి రి సరి రి స నీతి గల యెహోవ స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి సాగా పాల్గారు సేనాపతి గారు సగ మ ప పద ప మ మగ మ రి గ మ మ ప మ గ రి స రి స గ మ ప స గ మ ప పద ప మ మగ మ ఇది గ మ మ ప మ గ రి స ని స వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. విక్కీ వెల్కమ్. ఇన్నొక ఎత్తునండి అది
17 సార్ 17 సోనవ్ గారు పాడతారా? వెరీ గుడ్ అన్నాడు.
పాదని ససని సరి ఆసరి గమగరి సని సరి పాదని ససని సరి ఆసరి గమగరి సని సరి ఎలా పాడతారా ఇది గరి గగ గరి సారి పప మగరి గగ గరి సరి గరి సరి ధని సరి సరి దాదని తయండి చల్వాడి పాదని సా ససని సరి ఆసరి గమగరి సని సరి సాదని సా ససని సరి ఆసరి గమగరి సని సరి సా మా గరి గగరి సా సారి పరి సరి సరి సర్వాణి చములారా పూర్వీనో సాహముతో గురుస్తోత్రముజేరాణి పాదని ససని సరి పాసరి గమగరి సని సరి యెహోవా జనులారా ఏహోవాచినది ఏహోవాచినది ఏసున కర్మణం చేలితము ఏహోవా సన్నిధిని వెరీ గుడ్ వండర్ఫుల్ క్లాప్స్ అన్న అన్న ఒక దేశభక్తికి నేర్పించిన ఒక దేశభక్తికి నేర్పించిన అన్న దేశభక్తి అంటే జయ జయ ప్రియభారత అవునన్న అన్న అది ఈ పాట కదా జయ జయ ప్రియభారత అంటే కీర్తన దాంట్లో కూడా ఉంది కీర్తన బుక్ లో ఎవరో రాశారు దానికి కదా అవునన్న నేను నా ఇంటి వారు జయ 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 ప్రియ భారత జనయిత్రీ నేను నా ఇంటి వారు నేను నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతుము అంటే కొంచెం మార్చారు దాన్ని కొద్దిగా లైట్ గా చూన కొద్దిగా రాగం అదే గాని అది 518 అన్న 518 అన్న అది అదే అదే నేను నా ఇంటి వారు నీతి సూర్యుని అక్కడ మార్చారు అవును అక్కడ మార్చారు అన్న జయ జయ ప్రియ భారతి ఇదమ్మో తాళం కూడా వేరేది జయ 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 ప్రియ జనయిత్రీ జయ 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 సత సహస్ నర నారీ ఇది నేర్చుకుంటారా తర్వాత
నేను మర్చిపోతున్నావు కవిత. గ మ ప ప ప ప మ గ మ ప ప ప ప మ మ ప ద ని ద ప మ ప మ మ గ రే రే ప ప ప మ మ గ గ గ మ గ రే స ని 175 ని స రి గ రి ప మ ప గ మ గ రే స సత్. ఒకసారి తీయండి, పనుల పనులు నేర్చేసుకుంటారు, మీరు గుర్తు చేసుకోండి. ఏమంటారా పాల్ గారు? యేసుని ప్రేమను ఎన్నదండి అది? 25 అండి. నేను చిన్న చిన్న నేర్పిస్తే చూడండి, అది శంకరాభరణం. ఇది కూడా పాడేస్తారు, తప్పమని పాడేస్తారు. గ మ ప ప ప ప మ గ మ ప ప ప ప మ మ ప ద ని ద ప మ మ మ గ రే రే ప ప ప మ మ గ గ గ మ గ రే స ని ని స రి గ రి ప మ ప గ మ గ రే స. ఇదొక లెసన్. గ మ ప గ మ ప ప ప ప మ గ మ ప ప ప ప మ మ ప ద ని ద ప ప మ మ మ గ రే రే ప ప ప మ మ గ గ గ మ గ రే స ని ని స రి గ రి ప మ ప గ మ గ రే స. ఇది రాగమార్గిలా ఉంటది. కైశిక నిషాదం, కాకర నిషాదం, శుద్ధ మధ్యము, ప్రతి మధ్యము అన్నీ వస్తాయి ఇందులో. గ మ ప ప ప ప మ గ మ ప ప ప ప మ మ ప ద ని కైశిక నిషాదం. మ ప ద ని ద ద ప ప మ మ గ రే రే ప ప ప మ మ గ గ గ మ గ రే స ని ని కాకల శబ్ ది స రి గ రి ప మ ప ప్రతి మధ్య గ మ గ రే స గ మ ప ప ప. గుర్తుందా కవిత పాడు? ప్రైజ్ లాడ్ సార్. ఇదంత ప్రాక్టీస్ చేయలేదు గాని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాను సార్. గ మ ప ప ప ప మ గ మ ప ప ప ప మ మ ప ద ని ద ద ప ప మ మ గ రే రే ప ప ప మ మ గ గ గ మ గ రే స ని ని స రి గ రి ప మ ప గ మ గ రే స గ మ ప ప ప ప మ గ మ ప ప ప ప మ మ ప ద ని ని ద ద ప ప మ మ గ రే రే ప ప ప మ మ గ గ గ మ గ రే స ని ని స రి గ రి ప మ ప గ మ గ రి ని స రి గ రి ప మ ప అది ని స రి ని స రి గ రి ప రి ప మ ప ని స రి గ రి ని స రి గ రి ప మ ప అది ఫ్లో లో పాస్ అవుతుంది. అదే ని స రి గ రి ప మ ప గ మ గ రే స యేసుని ప్రేమను నీ మారకను నీ పుడు తల చవేయో మనసా వాసిక నాథని వర వర మంబున వదల కపుల కొరకై ప్రాణము పెట్టి ప్రభుని దళ చవయో మనసా
శాపమునంతయు చక్రగణోచిన శాంతుని పొగడలు మనస పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభుని లలచవియో మనస శాపమునంతయు జగగణోచిన జగగణోచిన శాంతుని అన్నా అన్నా ఒకసారి పల్లవ పాడండి అన్నా సరే పల్లవ పాడండి యేసుని అదే యేసుని ప్రేమను నే మారకను నెప్పుడు తలచవేయో మనస వాసిగనాథని వరనానందున వదలక అన్న యాక్చువల్గా అంటే స్టాండర్డ్ ఇదన్న ఇదా మాకు తెలియదు మేము మాత్రం ఎలా పాడుతున్నా యేసుని ప్రేమను నే మారకను అది కూడా ఉంది నేపుడు దల చవేయో మనస అది 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 పాడుతున్నా వాసిగనాథని ఇది కూడా ఉంది అది అంటే యాక్చువల్గా మన బ్యాప్టిస్టర్స్ ఇదే పాడుతున్నారన్న అదే పాడతారా ఇదే బ్యాప్టిస్ట్ ఇదే పాడతారా అందుకే నాకు కన్ఫ్యూజ్ వచ్చింది టోటల్ నాకు కన్ఫ్యూజ్ వచ్చేసి ఈ పాట ఇది కూడా లెసన్ లో ఉంటుందని అంటే ఎందుకంటే చదువు తేడా వచ్చింది అదే చూస్తున్నాను ఫస్ట్ టైం అనే తేడా అంటే రెండు రెండు ఉన్నాయి కిరణ్ రెండే చూడు చాలా చాలా వాటికి రెండు రెండు ఉన్నాయి చాలా చాలా అవును అయితే ముందు ఒకటి తీసుకుని వెళ్ళిపోతున్నాం అదే నాకు బాగుందండి మీరు పాడుతుంది నేర్చుకుంటాం మేము మీరు పాడుతుంది ఇది లెసన్ లా ఉంటది అదే గమ ప ప ప ప మ గ మ ప ప ప ప మ మా ప ద ని ద ప మ ప కొన్ని కొన్ని విరుపులు కీర్తనకి దగ్గరగా ఉంటాయేమో అవి తీసుకున్నాను కీర్తనలకి వాళ్ళ కంపోజిషన్స్ అలా ఉంటాయి చూడు ఇందులో అంటే కాకర నిషాదం కైశిక నిషాదం శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం అన్ని వచ్చేసాయి ఇందులో అలా ఉంటుంది కైసి నిషాదం మా పద నిద పం నిద ద ప ప మ మగ రే రే ప ప ప మ మగ గ మగ రే స నే కాక నిషాదం ని స రే గ రే ప మ ప్రతి మధ్యము మ ప సరే లెసన్ లా బాగుంది కదా టైం సిగ్నేచర్ అంకిల్ టైమింగ్ అంకిల్ తాళం తాళం తాతడమే తాతడమే గమ ప ప ప ప మ గ ఇప్పుడు ఎందుకు ఇది విన్నా బాబీకి మీరు విన్నారుగా ఇది ఇది పాపులరే పాపులర్ చూడు గ మ ప ప ప ప మ గ మ ప ప ప ప మ మా ప ద ని ద ద ప ప మ మ గ రే రే ప ప ప మ మ గ గ గ మ గ రే స ని ని స రే గ రే ప మ గ మ గ రే స స్వీటీ పాడతావా వెంటనే క్యాచ్ చేసి పాడేయాలి సుష్మా వింటూ ఉండండి తెలిసా పాడు అంకుల్ కాదు అంకుల్ ఇప్పుడు కిరణ్ గారు వేరే ట్యూన్ పాడారు కదా అవును దానికి ఆదిత్యాళం సెట్ అవుతుంది అంకుల్ పాడు అదే ఆదిత్యాళం అది శంకరాభవన్ లోనే ఉంది పాడు కిరణ్
యేసుని ప్రేమను మారకను నేపుడు దల చావే యో మనసా యేసుని ప్రేమను మారకను నేపుడు దల చావే యో మనసా వాసిగనాథన వరనామమును వదగకపగవే యో మనసా యేసుని ప్రేమను మారకను నేపుడు దల రెగ్యులర్ శంకరాభరణం ఇది ఇది కూడా కానీ ఇప్పుడు ఇది బాగుందండి పాడిపోతుంది అంటే ఫాస్ట్లో ఉంటుంది ఇది కీర్తన నేర్చుకుంటాను వీళ్ళు లెవెన్ దాకా యేసుని ప్రేమను మారకను ఇదంతా ఈ తర్వాత వాళ్ళు ఏదో చేశారేమో అనిపిస్తూ ఉంటుంది ఒరిజినల్ గా ఇదే ఇది దీనిలో ఉంటుంది ఆ ఒరిజినాలిటీ యేసుని ప్రేమను మారకను ఎప్పుడు తని నేర్చుకోండి నేర్చుకుంటాను వెరీ గుడ్ ఇది నేర్పేశాం కదా ఈజీగా రాసుకున్నారు నోట్స్ అందరూ ఇంకా అందరూ జాయిన్ అయిపోతాం కొత్త పాత ఇంక లేదు ఇక కీర్తన తీస్తా చూడండి గీతం ఏమని చెప్పను అది మళ్ళీ అడుగు అడుగును పడిపోయింది చానాలైంది చానాలైంది అంటారా అనా 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 డాక్టర్ గారితో పాడిందామని ఇంకా అది చివరిగా ఇంకా ఆయనతో పాడించి ఏంటా పడితేనే ఏముంది మీరు రెడీ అనాలంటే అది పాడడమే ఊళ్ళో మీరు పాడుతుంటే మిగతా వాటి నేను కూడా హమ్మింగ్ చేస్తున్నాను కదా మీరు చేస్తారు మరి అంటే ఇంక ఇండివిజువల్ గా పాడేలా ఓపెన్ చేస్తాను శ్రీ గీతం ఏ శ్రీ యేసు గీతం ఓపెన్ అవ్వట్లేదు అది ఒక్క నిమిషం ప్రాబ్లం అండి అదే ఇది ఓపెన్ అవ్వట్లేదండి ఏదండి పీడిఎఫ్ అండి శ్రీఎస్ గీతాలు పవర్ పాయింట్ అంటే శ్రీఎస్ గీతాలు ఫస్ట్ పార్ట్ నేను చేయమంటారా చేస్తారా కొంచెం ఫ్రీగా ఉంటే చూడండి అలా అండి శ్రీఎస్ గీతాలు కదా ఓకే శ్రీఎస్ గీతాలు ఒక నిమిషం ఈలోపు మృదులా
పాప మమ ప మ గ రి స రి గ మ రి రి స ద గ రి స రి రి స రి మ గ రి రి స స పాప మ పాప అలా చెప్పాలి అలా వెళ్ళండి చెప్పు పదమూడు పాప మమ ప మ గ రి స రి గ మ రి రి స ద గ రి స రి రి స రి మ గ రి రి స స పడమ పాప మమ ప మ పడండి పాప మమ ప మ గ రి స రి గ మ రి రి స ద గ రి స రి రి స రి మ గ రి రి స స పాప మ పాప పాప మ ప మ గ రి రి మ గ రి స రి స స ద ద రి స రి స స ద స ద ద ద ప ప మ ప ద స స రి స రి మ గ రి స మ గ రి మ మ ప మ ప ప ప ప ప మ ప ద స స రి మ గ రి స రి స స ద ద రి స రి స స ద స స ద ద ద ప ప మ ప ద స స స స ద ద ద ప ప మ ప మ గ రి స యేసు నీన ఆ దే పాప విమోచన గద ఆది దేవా ప్రియజన పోషక నీ నామమే మనసున వేదమాయి అపవాదిని కాంతము చేసి ఆయి ఆయి ఆయిలలో పాప శాపము బాపి వేయు పాప మమ ప మ గ రి స రి గ మ రి రి స ద గ రి స రి రి స రి మ గ రి రి స స వెరీ గుడ్ వండర్ఫుల్ ఎంతమందికి వచ్చింది గీత విజయమ్మ గారు గీతాలు కూడా ప్రాక్టీస్ చేయాలా అందరూ కొత్త గీత నేర్పుతా ఉన్నా ఇది చూపిస్తారు అలాగా కొంచెం పద్నాలుగు చూడండి కనిపిస్తుంది కదండి చూస్తాను కొంచెం వెనక్కలండి అలా రండి అంటే కళ్యాణి రాగంలో ఉంది అది నేర్పుతాను అలాగ వెనక్కలండి అదే మన ఎవరు పాల్ గారు కళ్యాణిలో ఉంటాను చూసారా మ్యాచ్ కళ్యాణ మ్యాచ్ కళ్యాణి మ్యాచ్ కళ్యాణి అదే సార్ లెవెన్ అంటే చూడండి ఈ కీర్తన నేర్చుకోండి వాళ్ళ అప్పుడు ప్రతి మధ్యమం టచ్ అవుతుంది దీంట్లో ఇదే సార్ సరి గరి స మ ప గ రి స మ ద ప గ రి స సరి గరి స మ ప గ రి స మ ద ప గ రి స మ
పదని సనిత పమ గరే గ పప గరే స మా పదని సనిత పమ గరే గ పప గరే స సా స స ని రి స ని ద ni da ni da pa pa ma pa sa 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 ni ri sa ni da ni da ni da pa pa ma pa ga ma pa da pa ma pa ma ga de sa ga pa ma ga ma ga de sa ga ma pa da pa ma pa ma ga de sa ga pa ma ga ma ga de sa అమృత పాడు సార్ ఇక్కడ 12 11 పాడాలి అటండి ఇదిగోండి ఇది 11 కదండి ఇక్కడ 11 పాడాలి మళ్ళీ ఇదిగోండి ఇక్కడ 11 పాడాలట అవును 11 పాడాలి ఇక్కడ కూడా 11 పాడాలి అప్పుడు ఈ 12 ఏళ్ళు ఇక్కడ కూర్చోవాలి 12 11 పాడింది ఇక్కడ అదే ఇప్పుడు అప్పుడు టోటల్ 16 అవుతుంది సార్ మళ్ళీ బాగా చూస్తాలని అన్ని జాగ్రత్తగా అలా అండి ఓకే నోట్స్ ఉంచమంటారు తీసేయాలండి ఉంచండి కొత్తోడి కోసం అలాగే ఇది సరే గరే సప గరే అమృత లేదండి కవిత అమృత పాడు సరే గరే స మప గరే స మద ప గరే స సరి గరీ స మప గరీ స మద ప గరీ స మప ధని స ని ద ప మ గ గరీ గ మ ప గరీ స మప ధని స ని ద ప మ గ గరీ గ మ ప గరీ స సా స స స ని రి స ని ద సా స స స ని రి స ని ద ని ద ని ద ప ప మ ప గ మ ప ద ప మ ప మ గ రి స గ ప మ గ మ గ రి స గ మ ప ద ప మ ప మ గ రి స గ ప మ గ మ గ రి స మా ప్రభు మా యేసు పరమాత్మ మా ప్రభు మా యేసు పరమాత్మ పాపులను దరి చేర్చు కరుణామయుడా పాపులను దరి చేర్చు కరుణామయుడా మానవుల పాపములు ఘోరమైనప్పుడు ఆఘోర భారమును సిలువపై మోసిన భారమును సిలువపై మోసిన మా ప్రభు మా యేసు పరమాత్మ ఆ పరము వరముగా దరలోన పొందే ఆ పరము వరముగా దరలోన పొందే భాగ్యమును అందించి మరణమును గెలిచిన భాగ్యమును అందించి మరణమును గెలిచిన మా ప్రభు మా యేసు
పరమాత్మా పాపులను దరిచేర్చు కరుణామయుడా పాపులను దరిచేర్చు కరుణామయుడా అర్థమైందండి అందరికి రాసుకున్నారా నోట్స్ సరి గరి సమ పగరి సమద పగరి సరే అందరు పడాలి కళ్యాణి ప్రతి మధ్యమం ప్రతి మధ్యమ నాకు దీనికి శంకరాభరణానికి మా తేడా శంకరాభరణం శుద్ధ మధ్యమం ఇందులో ప్రతి మధ్యమం మిగతా స్వరాలన్నీ ఉంటాయి సరి గరి స మ ప గ రి స మ ద ప గ రి స మ ప ద ని స ని ద ప మ గ గ రి గ మ ప గ రి స మ ప ద ని స ని ద ప మ గ గ రి గ మ ప గ రి స స స స స ని ని స ని గ ని ద ని ద ప ప మ ప స స స స ని ని స ని ద ni da ni da pa pa ma pa ga ma pa da pa ma pa ma ga ni sa ga pa ma ga ma ga re sa adante na prabhu na yesu parama na prabhu na yesu परमात्मा पापुलनु धरिचेचु करुणामयुडा पापुलनु धरिचेचु करुणामयुडा ना प्रभु యేసు పరమ మానవుల పాపములు ఘోరమైనప్పుడు మానవుల పాపములు ఘోరమైనప్పుడు ఆ ఘోర పాపములు సిలువపై మోసిన ఆ ఘోర భారములు సిలువపై మోసిన నా ప్రభు నా యేసు పరమాత్మ అది విషయం బాగా ప్రాక్టీస్ చేయండి కళ్యాణ్ చాలా బాగుంటుంది అందరు పాడలేదు అందరి చేత పాడిస్తాం ఇక సీనియర్ విద్యార్థులు ఇది పూర్తి చేసేద్దాం భూపాలం మోహన ఒకసారి పాడుకుని చూద్దాం కవిత అందరూ ఒకసారి దాన్ని మృదులా క్యాచ్ చేసావని అమృత పాలగారు సరే గ పద ప గద ప గ రే సరే గ పద సద ప గ రే సరే గ పద ప గద ప గ రే సరే గ ప గ ప గద ప గ రే సరే గద ప గ రే ఎంత భాగ్యము దేవ నీ చేరువను ఎంత భాగ్యమయ ఎంత భాగ్యము దేవ చేరువను ఎంత భాగ్యమయ
అలా అలా సగ గ ప ద ప గ ప రి గ ప గ రి స సా స స రి స త ప గ గ ప ద ప గ ప గ రి స స రి గ ప గ ప గ ప ద స రి స స రి స త ప గ గ ప గ రి స ఎంత భాగ్యమో ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణముగా సాత్వికత హృదయ శుద్ధి నీతిగమేశారు ట్రై చేయండి సారి గ ప ద ప గ ద ప గ రి స సారి గ ప ద ప గ ద ప గ రి స సారి గ ప ద ప గ ద ప గ రి స సారి గ ప గ ప గ ద ప గ రి స సారి గ ప ద ప గ రి స సా స సారి స ద ప గ గ ప ద ప గ ప గ రి స సా స సా సరి స ద ప గ గ ప ద ప గ ప గ రి స సరి గ ప గ ప గ ప ద సరి స ద ప గ గ ప గ రి స సరి గ ప గ ప గ ప ద సరి స ద ప గ గ ప గ రి స సరి గ ప ద ప గ గ ల ప గ రి సరి గ ప గ ప ద ప గ గ ల ప గ రి పాట పాడండి లిరిక్ పాడండి ఎంత భాగ్యమో దేవా ఎంత భాగ్యమో దేవా నీచేరువలో ఎంత భాగ్యమయ ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణముగా ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణముగా సాత్వికత హృదయ శుద్ధి సాత్వికత హృదయ శుద్ధి నీతిగమము మార్చిన ప్రభు సాత్వికత హృదయ శుద్ధి నీతిగమము మార్చిన ప్రభు ఎంత భాగ్యమో దేవా ఎంత భాగ్యమయ ఎంత ధన్యమో అది మోహన్కి వచ్చేది మళ్ళీ సరి గ ప ద సా ద ప గ రి స ఎంత ధన్యమో ద్యామో దేవ మోహన్ బాగా పాడారండి భూపాలం చాలా బాగా పాడారు అలాగే ఇప్పుడు ఎంత భాగ్యమో దేవా అని ఫినిష్ చేసి అలా మోహన్ గారండి హమ్మింగ్తో
అన్న తర్వాత చతుశ్రుతి దేవతం. ఓకేనా అందరూ కవిత? ఎంత ధన్య బోదేవాది దే చతుశ్రుతి దేవతం దే ఎంత ధన్య ఎంత ధన్య దేవా ధన్యమయ నీ సన్నిధిలో జీవితముగా నీ మార్గం గమ్యముగా జీవితముగా నీ మార్గం గమ్యముగా అడుగడుగు చూపి అడుగడుగున వెలుగు చూపి నిరతము మము నడిపిన ప్రభు నిరతము మము నడిపిన ప్రభు వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ వచ్చేసి కవిత ట్రై చే కొర్నేలియస్ గారు పాడే సార్ సరే గ పద పాపు పాల గద పగరే ట్రై చే సరి గ పద గద పగరే సారి గ పద గద పగరే సరి గ పగ పగద పగరి సారి గ పద పగరి సా సరి సద పగ గ పద పగ పగరి సా సరి సద పగ గ పద పగ పగరి సరి గ పగ పగ పద రి రి సరి గ పగ పగ పద సరి సరి సద పగ గ పగరి సా ఎంత భాగ్యము ఎంత భాగ్యము దేవా నీ చేరువలో ఎంత భాగ్యమయా ఆత్మలో దేనునిగా దుఃఖించి ప్రాణముగా ఆత్మలో దుఃఖించే ప్రాణముగా సాత్వికత హృదయ శుద్ధి నీతిగమము మార్చిన ప్రభు సాత్వికత హృదయ శుద్ధి నీతిగమము మార్చిన ప్రభు ఎంత భాగ్యము దేవా వెరీ గుడ్ రా. అప్పుడు వెంటనే రెండు సార్లు అనుకుంటే సారి గ పద గద పగరి సరి గ పగ పగద పగరి సారి గ పద పగరి సా
కాన్ఫిడెంట్ గా ఉండాలి ఇంకా అదేం వెంటనే అలా మోహన్కి వచ్చేది అందరు చేయలేండి ఇది గీతాల్లోకి అమృత ట్రై చేయి సరిగా పద సాపు సాదా పగరే కిరణ్ బాగా వింటూ ఉండండి పాడాలి ఒకరోజు సరిగా పద సాదా పగరే సరిగా పద సా మోహన సాదా పగరే సరిగా పద అలా రెండు రాగా కలిపాడు పాడరా ఎంత సరి గ పద పగ రి సా సరి గ పగ పగ ద పగ రి సా రి స ద పగ రి సా సా స సా సరి స ద పగ గ పద పగ పగ రి సా సా స సరి స ద పగ గ ప ద ప గ ప గ రి స సరి గ ప గ ప గ ప ద సరి స ద ప గ గ ప గ రి స స ఎంత భాగ్యమో చేరువలో ఎంత భాగ్యమయా రి స ద ప గ రి స ఆత్మలో నేను నిగా దుఃఖించే ప్రాణముగా ఆత్మలో నేను నిగా దుఃఖించే ప్రాణముగా సాత్వికత హృదయ శుద్ధి నీతి గమము మార్చిన ప్రభు ఎంత భాగ్యమో దేవా సరి ఆ
అంకుల్ ఒకసారి మోహన రాగం సారిగా పద గద పగరి సా సరిగ పగ పగద పగరి సారిగ పద పగరి సా సద పగ గ పద పగ పగరి సాసద పగ గ పద పగ పగరి సరి గ పగ పగద పస గ పద సరిస సరిస ద పగ గ పగరి సస సారి గ పద ప గద పగరి సా సరి గ పగ పగద పగరి సారి గ పద పగరి సా ఎంత ధన్యమో దేవా నీ సన్నిధిలో ఎంత ధన్యమయా ప్రార్థనే జీవితముగా నీ మార్గం గమ్యముగా ప్రార్థనే జీవితముగా నీ మార్గం గమ్యముగా అడుగడుగున వెలుగు చూపి నిరతము మము విడువని ప్రభు ఎంత ధన్యమో దేవా నీ సన్నిధిలో ఎంత ధన్యమయా వెరీ గుడ్ పాడేశారు మొత్తం పాలగారు రేపు పాడుతారు కదా మీరు టైం అయిపోయింది చప్పటి మాత్రం కొట్టండి ఈవేళ పాల సేనాపతి గారు రేపు పాడతారు మృదులా అందరూ పాడాలి రేపు ఇది కొన్నేలేస్ గారు వెరీ గుడ్ అండి సార్ మాకు ఆటోమేటిక్ గా మోహన్ కు వచ్చేసేయండి అంతే ఇంకా మళ్ళీ బ్రేక్ లేకుండా ఎంత భాగ్యమో దేవా నీ సన్నిధిలో చేరువను ఎంత భాగ్యమయా అలా వచ్చేది వెంటనే సార్ మేము ఆటోమేటిక్ ఎక్కాం సార్ ఆటోమేటిక్ అమ్మా వచ్చారు మీరు ఇప్పుడు 30 మెట్లలో 20 మెట్లు ఎక్కేశారులేండి ఫస్ట్ ఫ్లోర్ చేరలేదు ఇంకా అది అక్కడ నుండి 50 ఫ్లోర్లకి మెట్లు తగ్గిస్తున్నాం బాగా పాడుతున్నారు చాలా సాటిస్ఫాక్షన్ అంటే ఈ గీత ఎవరికి నేర్పాలి ఎవరు నేర్చుకుంటారో ఎవరు పాడతారో అని టైం స్పేర్ చేసే ఇది లేదు కదా అలాంటిది దేవుడు ఇలా టైం ఇవ్వడం అన్ని తెస్తున్నాను ఒక దగ్గర రేపు ఒకటి తెస్తా చూడండి కాంప్లికేటెడ్ అంటే ఎళ్ళి కొద్ది కాంప్లికేటెడ్ గా ఉంటాయి అంటే కృతికి చేరుతారు కృతి దగ్గరికి అప్పుడు కృతి పాడచ్చు రేపు కృతి కూడా చూద్దాం అండి రేపు మహర్షి గారు చెప్పండి సార్ మరి కొత్తగా వచ్చే వాళ్ళకి సిగ్నేచర్ సాంగ్ నేర్పించాలి కదా మనం అవునండి రేపు నేర్పుదాం రేపు నేర్పించాలి సార్ వాళ్ళకి ఫైవ్ లాంగ్వేజెస్ ప్రాక్టీస్ చేసుకుని వచ్చేస్తారు అందరూ నేర్చుకోవాలమ్మా గీతాలు పాడే లెవెల్కి అలా రావాలి అలా వింటూ ఉంటే ఓకేనా నిసి చెల్సియా సుష్మా స్వీటీ అందరూ బ్లెస్సి వింటూ ఉంటే వస్తాయి చెప్తున్నాను కదా మనం పాటలు పాడుతున్నాం కానీ పాట అంటే ఆట కాదు అని ఆట కాదు అసలు పాటలు పాడుతుంటే ఒక్కొక్కసారి కొన్ని సాంగ్ కంపోజిషన్ అంటే పేగులు తెగిపోతాయి అంటారు ఇలా మాట్లాడతారు పాడడానికి ఆ నోట్స్ టచ్ అవడానికి కూడా ఒక పరిపూర్ణత కావాలి వెరీ గుడ్ ఏమంటావు కిరణ్
మీరు కూడా పాడాలి ఇక గీతాల్లోకి రావాలి రా నెమ్మదిగా రేపు కొత్త గీతంతో వస్తాం ఈ పనిలో పని మీరు నేర్చేసుకోవచ్చు ఇక అందరం సరేనా ఓకే సార్ ఇవాళ అన్ని మొత్తానికి ఇండిపెండెన్స్ డే బాగా జరిగింది బాగా జరిగింది కవిత కవిత పాట కవిత మరే ఇండిపెండెన్స్ డే కవిత నా కవిత చదువువా కవిత 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 చదవలేదు పంపించాను కదా చదవలేదా కవిత పబ్లిష్ ఏం చదివారా చదివారు కదా రైట్ అందరు చదివారు కదా అది ఒక్క రోజుకే అది చాలా ఇంత మునుపు అసలు అబ్స్ట్రాక్ట్ రాసేవాడిని కవితలు అబ్స్ట్రాక్ట్ అంటే మీకు అర్థం కాదు మహర్షి గారు చెప్పండి బాలసుబ్రహ్మణ్యం గారు ఆరోగ్యం మెరుగ్గా ఉందంటండి వెరీ గుడ్ చాలా మంది పెట్టాను చాలా చర్చెస్ లో పెట్టాను అందరు ప్రే చేస్తా చేయాలి ఆయన అంటే ఎలాగైనా వీక్ అయిపోయాను అనుకోండి పాపం ఓకేనండి మనకి స్వీటీ స్వీటీ చెప్పిందా స్వీటీ ప్రార్థన చేయి క్లోజింగ్ ప్రేయర్ చేయి పరిశుద్ధ ప్రాణండి ఇదివరకు పాటలు మీరేటోడానికి మీకు వందనాలు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చక్కగా జరిగించడానికి మీకు వందనాలు ఇక మీదటి కూడా మేము బాగా నేర్చుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మీ సహాయం ఉంచండి మాకు ఎటువంటి అనారోగ్యం రాకుండా మీరే సహాయం చేయమండి అలాగే మహర్షి అంకుల్ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రతిరోజు జరిగే లో మీరు తోడే నడిపించండి ఈ చిన్న పిల్లలు మీరు సన్ చేసుకోమని వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమెన్ పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానము సంతోషం నెమ్మది సకల విధమైన భాగ్యము మనందరికీ మన కుటుంబాలకు మన ప్రత్యేకంగా డాక్టర్ మహర్షి గారికి మన కుటుంబానికి తోడండి పద్దెల్ల చేయునుగాక మార్నింగ్ 10 o'clock జాయిన్ అయితే అవకాశం ఉంటే జాయిన్ అవ్వండి పిల్లలు చూద్దరు నిసి జాయిన్ అవ్వండి మీరు అందరు స్వీటీ అందరు జాయిన్ అవ్వండి మీరు కూడా అందరూ అందరూ వీళ్ళుంటే జాయిన్ అవుతుంటే వాళ్ళు చాలా చక్కగా పాడుతున్నారు వాళ్ళు చూస్తే కొంచెం పౌరుషం వస్తుంది మనకి లేదండి ఇక్కడ ఈ రాగమాలికలు అన్ని వీళ్ళు వినలేదు కదా ఎంతకాలం కదా కవిత మీరు అంటే ఒక రాగం నుండి ఒక రాగంలోకి వెళ్ళిపోవడం అలా అన్నది 2-3 అలాగ వెళ్తాం ఇంకా అలా ఆ రాగమాలికలకు వచ్చారంటే అంటే క్లీన్ గా ఇప్పుడు పాడారు కదా చూసారా మనసు పెడుతున్నారు బాగా తెలిసిపోతుంది అలా పెట్టి అది వచ్చారు అంటే గాయకులే యాక్సెప్టెడ్ గాయకులుగా ప్రొఫెషనల్స్ గా ట్రీట్ చేస్తాం రికార్డ్ చేయాలి కదా మనం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని గీతాలు కీర్తనలు అన్ని రికార్డ్ చేయాలి అదొక కార్యక్రమం ఉంది ప్రేయర్ చేయండి బాగా అందరూ
అందరిని వైద్యాన్ని రప్పించేస్తాను. కొన్నేళ్ళేశ్ గారు చేసి అందరు వచ్చారు, మృదుల అందరు, తిరుమతి గారు అందరు ఇక్కడే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ, బాయ్. రైట్ అండి.